మాకు తెలుసు, మా తరలు మీరంతా పిల్లకాయలు, ఇప్పుడంతా మీకు తెలిసిన వారు అంతా తెలుసు, రాజమౌళి గారు వారు మీకు తెలుసు రైట్. మా తరంలో మా గురుదాస్ నాన్నగారు, కే విశ్వనాథ్ గారు, బాపు గారు, కే రాఘవన్ గారు, ఈ నలుగురు నాలుగు పిల్లర్స్ సినిమా తెలుగు పరిశ్రమకి ఒక డైరెక్టర్స్గా ఒక డైరెక్టర్కి ఆకాశం పేరుస్తున్న మహనీయులు ఈ నలుగురు అండి. కే విశ్వనాథ్ గారు రైట్, దాదాసాహెబ్ పార్క్ అవార్డు, ఒక పద్మశ్రీ అవార్డు, ఒక రఘుపతి వెంకయ్యనాయుడు అవార్డు, అనేక యూనివర్సిటీలు అవార్డ్స్, డాక్టరేట్స్, ఎన్నిటితో పాటు ఆ రోజుల్లో నంది అవార్డు చూస్తే ప్రతి దాంట్లో కే విశ్వనాథ్ గారి సినిమా ఉంటుందండి. నిజంగా కే విశ్వనాథ్ గారి సినిమాకి కానీ అప్పుడు అవార్డు ఇవ్వకపోతే అది అవార్డు కమిటీ కాదు. అంటే అన్నంతగా అయినా గొప్పగా సినిమా తీశాడంటే ఎంత గొప్పడు మీరు అర్థం చేసుకోండి. అన్నిటినీ మించి ఆయన గొప్పతనం ఏంటంటే ఒక తపస్వి, ఒక యజ్ఞం. ఆయన ఎప్పుడు డైరెక్టర్గా మీరు నమ్ముతారు తమ్ముళ్ళరా, కాకి ట్రై చేసుకుని వచ్చాడు సెట్లోకి. కాకి మీన్స్ శ్రమ, కార్మాక్స్ ఏమంటాడండి, ప్రతిఫలం ఆశించి పనిచేసే ప్రతి ఒక్కరు శ్రామికుడు అంటాడు కార్మాక్స్ రైట్. ది సింబల్ ఆఫ్ శ్రమ ఈజ్ కాకి రైట్. ఆ కాకి ట్రై చేసుకుని డైరెక్టర్ వస్తున్నాడంటే కేసీఆర్ కాకి ట్రై వస్తున్నాడంటే డైరెక్టర్ అంటే అలర్ట్, ఏమి డైరెక్టర్, ఏమి తపస్సు, ఏమి యజ్ఞం. కాబట్టి ఆయన జన్మ ఈ వేళ ధన్యం చేసుకున్నాడు. అన్నిటినీ మించి శంకరాభరణం ఏ రోజు రిలీజ్ అయిందో ఫిబ్రవరి 2, అదే ఫిబ్రవరి 2 నేను మరణించారండి. ద సెంటిమెంట్, ది అటాచ్మెంట్, ది బాండ్ ఇస్ బిట్వీన్ ది శంకరాభరణం కే విశ్వనాథ్ గారు రైట్. ఎనీహౌ నా గురించి మీరు చెప్పండి తమ్ముళ్ళరా, నేను సినిమా పిచ్చి మీద ఇంటర్మీడియట్ పాస్ అయ్యి మద్రాసు వెళ్ళినప్పుడు నేను ప్రప్రథమంగా వ్యాక్సిన్ వేసిన సినిమా మీరు నమ్ముతారా తమ్ముళ్ళరా, కే విశ్వనాథ్ గారి డైరెక్షన్లో నేరమూసిక్ష. అది నాకు వ్యాక్సిన్ ఇచ్చింది ఎవరంటే సప్లయర్ శరభయ్య, జూనియర్ ఆర్టిస్ట్ నేను. కృష్ణ గారు పాడబడతారు, రాముని బంటును రా సీత, రాముని బంటును రా అని ఆయన గుడిదారి. ఆ 170 మందిలో నౌకన్నాయి రైట్. అలాంటి కే విశ్వనాథ్ గారితో మీరు నమ్మండి, అనేక సినిమాలు తీస్తూ వస్తున్నాను. ఆ మహానుభావుడికి ఎప్పుడు నేను దండం పెట్టినా సరే, నారాయణ మూర్తి ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ, ఒక కమిటీ సినిమాలు తీస్తున్నావు, కీప్ ఇట్ అప్ అని అలా మెచ్చుకునేవారండి. అలాంటి దశలో గత ఏడాది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు సామాజికంగా, కళారంగంగా, సినిమా రంగంగా, వ్యవసాయ రంగంగా, శాస్త్రంగా, సాంకేతిక అన్ని రంగాలు రచనాత్మకంగా అనేక మందికి, చాలామంది మహనీయులకి గుర్తించి గౌరవించి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు లైఫ్ అచీవ్మెంట్ అవార్డ్స్ ప్రకటించారు. ఆ దశలో సినిమా రంగం నుంచి కే విశ్వనాథ్ గారికి నాకు ప్రకటించారు తీసుకున్నా. ఏ మహానుభావుడు సినిమాలో నేను జూనియర్ ఆర్టిస్ట్ వేశాను, అదే మహానుభావుడితో పాటు నేను కూడా ఆ అవార్డు తీసుకున్నందుకు నిజంగా నాకు మామూలు ఆనందం కాదండి. ఎనీహౌ ఒక తార రాలిపోలా ఆకాశానికి ఎగిసింది రైట్. గాడ్ బ్లెస్ యూ సో, గాడ్ బ్లెస్సెస్. నిండు నూరేళ్ళలో బతికారైనా 92 ఏళ్ళు నైట్ భోజనం హ్యాపీగా ప్రశాంతంగా పడుకున్నారు, అంతకంటే హ్యాపీ ఏం కావాలి. ఒక సెకండ్ ముగిసిపోయిందండి. సెల్యూట్ టు కే విశ్వనాథ్ గారు రైట్, ప్రౌడ్ ఆఫ్ యూ.